ఏమిటయ్యా ఇది? బాబుకి ఇష్టమని పువ్వులు తెచ్చిపెట్టమంటే ఫ్లవర్ వేజే పగల కొడతావా? బుద్ధి లేదు నీకు? తప్పైపోయింది అమ్మగా, క్షమించండి. సరే సరే, ఇదంతా శుభ్రం చేసి వేరే పూలు తీసుకొచ్చి పెట్టు. మీ అందరి దగ్గర నేను ఇచ్చిన ఒక్కో లెటర్ ఉంచుకోవాలి. ఎవరైనా రాజాబాబు చేతి దొరికితే ఆ లెటర్ అతను చూపించాలి. నేను చెప్పింది పొరకెక్కిందా? ఇది నా క్వశ్చన్. యాన్సర్ ఏమిటి? బాగా ఎక్కిందండి. ఎక్కిందంటే కాదు, మరి చెప్పింది కరెక్ట్ గా చేయాలి. ఫ్లైట్ టైం అయింది, వెంటనే బయలుదేరండి. డ్రైవర్ అమ్మరాలేదే? పొద్దుటి నుంచి అమ్మగారు జ్వరంగా ఉందండి. జ్వరం? అవును సార్. మేనేజర్ గారు అర్జెంట్ పని మీద బయటకు వెళ్లారు. అమ్మగారు కొండ మీద గెస్ట్ హౌస్ లో ఉన్నారు, మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. రండి సార్. కొండ మీద గెస్ట్ హౌస్? అవును సార్. సరే పద. పంపించింది ఎవరో చెప్పరా? చెప్తాను సార్. చెప్పారు ఎవరు పంపించారో చెప్పు. సావిత్రం గారు. సావిత్రం గారు మా అమ్మ. అవును సార్. ఆగండి సార్. కావాలంటే అమ్మగారు ఇచ్చిన ఈ లెటర్ చూడండి సార్, మీకే తెలిసిపోతుంది. నన్ను వదిలేయండి సార్, నన్ను వదిలేయండి.
బాబు రేపు మధ్యాహ్నం 1 గంట ఫ్లైట్కి లండన్ నుంచి వస్తున్నాడు. అతన్ని ఈ లోకం నుంచి అడ్డు తొలగిస్తే ఆస్తి నా చేతికి వస్తుంది. అందుకు నీకు తగిన ప్రతిఫలం ఒకటి చెప్తాను. ఈ విషయం 3 గంటకి తెలియకూడదు. సావిత్రి రాజాబాబు ఏమిటి ఘోరం? మనం ఈ దేశంలో అడుగు పెట్టగాని ఈ గండం ఏమిటి? రాజాబాబు, ఇది నీ ప్రాణం తీయడానికి వేసిన పథకం అని అర్థమవుతుంది. కానీ అంకుల్, ఇందాక రౌడీ చనిపోయే ముందు మిమ్మల్ని ఎవరు పంపించారా అని అడిగితే మా అమ్మ సావిత్రమ్మ పంపించిద్దని అంటాడు. ఏమిటి, ఆవిడ స్వదస్థుడితో రాసిన ఉత్తరం కూడా ఇచ్చాడు. అంటే ఈ పని ఆవిడే చేయించుంటుంది. ఏమిటంకుల్ మీరు అనేది? ఈ పని మా అమ్మ చేయించిందా? ఏ తల్లైనా తన కన్నబిడ్డని చేతులారా చంపించుకుంటుందా? పైగా మా నాన్నగారి స్నేహితులైన మిమ్మల్ని చంపిస్తుందా? రాజాబాబు, ఇన్నాళ్ళుగా మీతో చెప్పకుండా ఒక రహస్యం దాచాను. సావిత్రమ్మ, సావిత్రమ్మ. ఏమిటంకుల్? మా అమ్మ సావిత్రమ్మ ఏమిటో చెప్పండి అంకుల్. నిన్ను పెంచిన తల్లి, నీ కన్న తల్లి కాదు. అంకుల్, బాబు బాబు, ఫ్లైట్ 4 గంటలు ఢిల్లీ అన్నారు, అప్పుడే వచ్చేసావు. ఏమిటి ఇదంతా? మంగమ్మ హారతి పట్ర? అక్కర్లేదు. రహదారిలో రక్తపాతాలు, అంతఃపురంలో అగ్నిమంటలతో ఆహ్వానాలు, ఇవన్నీ నిజమైన ప్రేమకు నిదర్శనాలు అనిపించుకోవమ్మా. నిజమే బాబు, విమానం దిగిన మరుక్షణంలోనే నిన్ను చూడాలనే ఆత్రుతతో ఉదయం నుంచి ఏం చేస్తున్నానో నాకే తెలియటం లేదు. ఏమైతేనే క్షేమంగా వచ్చేశావు. ఏ రాననుకున్నావా? అదే మాట బాబు, నువ్వు క్షేమంగా రావాలని ముక్కోటి దేవతలకు మొక్కుకుంటున్నాను. నా ప్రార్థన ఫలించి నువ్వు క్షేమంగా ఇల్లు చేరావు, నాకంతే చాలు. చాలమ్మా చాలు, మరీ అంత ప్రేమ ఒలకపోయి. నీ అపురూపమైన ప్రేమతో నేను ఊపిరాడక ఉక్కిరి బిక్కిరై చచ్చిపోయినా చచ్చిపోవచ్చు. వదిలేమ్మాది, అశుభం మాట్లాడుతున్నా. చాలా కాలం తర్వాత నిన్ను చూసిన ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతుంటే తప్పులేదమ్మా, కానీ ఇది కలికాలం కదా, అంటే కల్తీ కాలం. అశుభం మాట్లాడుతున్నా. చాలా కాలం తర్వాత నిన్ను చూసిన ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతుంటే తప్పులేదమ్మా, కానీ ఇది కలికాలం కదా, అంటే కల్తీ కాలం. ప్రతి వస్తువులోనూ కల్తీ, ప్రతి మాటలోనూ కల్తీ, ప్రతి మనసులోనూ కల్తీ, ప్రతి ఆనందంలోనూ కల్తీ, ప్రతి విషాదంలోనూ కల్తీ. కాలం ఏదైనా తల్లి ప్రేమలో కల్తీ ఉండదు బాబు. ఆ విషయం కాలమే నిర్ణయిస్తుంది. ఏమిటి బాబు ఏమిటి? వచ్చిన దగ్గర నుంచి అదోలా మాట్లాడుతున్నా, ఏమైంది నీకు? ఏదో అవ్వాలి, అదృష్టం బాగుండి ఏమీ అవ్వలేదు నాకు. అవ్వనందుకు బాధపడుతున్నావా? బాధపడుతున్నాను బాబు, బాధపడుతున్నాను. వస్తావు వస్తావు అని నీ రాక కోసం ఎదురు చూసిన ఈ అమ్మ కళ్ళల్లో నీడు తెప్పించినందుకు బాధపడుతున్నాను. ఎప్పుడో విదేశాల్లో ఉన్నప్పుడు నీ రూపం నా మనసులో ఉన్నది, కానీ నువ్వు నా కళ్ళ ముందు కనిపించే సమయంలో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీకేం లోపం చేశానని నన్ను ఇలా బాధపడుతున్నావు? ఆయుష్ ఉన్న వాడిని ఎవరూ చంపలేరని, కారణం లేకుండా ఏడ్చే వాళ్ళని ఎవరూ వాదార్చలేరని ఇంగ్లీష్ లో ఓ సామెత ఉందని. బాబు, మీరు వచ్చిన దగ్గర నుంచి అదోలా మాట్లాడుతుంటే అమ్మగారి మనసు. వారు ఎవరు? నువ్వు నీ ఉప్పు తిని బ్రతుకుతున్న నౌకర్ని బాబు గారు. నువ్వు పనిచేస్తున్నందుకు ఉప్పు తప్ప వేరే జీతం ఇవ్వటం లేదా? అది కాదు బాబు. గుడ్ మార్నింగ్ సార్. ఎట్టకేలకు చిట్ట చెరుకు మీరు క్షేమంగా చేరారు, దారిలో మీకేం ఇబ్బంది కలగలేదు కదా? ఇది నాకు వచ్చిన మీ ఆన్సర్ ఏమిటి? మీరు ఆన్సర్ చెప్పకండి. నన్నే ఆన్సర్ అడుగుతున్నారంటే మీరు ఏదో ప్రాబ్లం అలా ఉన్నారు. ఇంతకీ మీరెవరు? మన హోటల్ మేనేజర్ని. నా పేరు శేష్. ఓ, శేష్ అంటే నాగు పాపు, పేరులోనే పాము ఉందంటే. బాబు, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందు, ముందునే గదికి వెళ్ళి. అక్కర్లేదు. శ్రీమిస్ శేషు, నేను హ్యాపీగా ఉండడానికి మన హోటల్లో సూట్ ఒకటి ఏర్పాటు చేయండి. బాబు, నాకు పక్కన అమ్మాయి లేకపోతే నిద్రపడదు, ఓ 4 అమ్మాయిలు కూడా ఏర్పాటు చేయండి. ఎస్ సార్. అదేంటి బాబు, లంక తిల్లుండగా హోటల్లో ఉంటానంటున్నావు? దీన్ని లంక అని నువ్వే అంటున్నప్పుడు లంకలో ఉండేది మనుషులు కాదని నీకు తెలుసు కదమ్మా. అది కాదు బాబు, పార్వతీదేవి లాంటి అమ్మగారి సమక్షంలో దేవాలయం లాంటి ఇంట్లో మీరు. టాపిక్. ఈ దేవాలయం పార్వతీదేవి ఉండే శివాలయం అయితే శివుడి మెళ్ళలో ఉండే నాగపాము ఉంటుంది, పార్వతీదేవి వాహనమైన పెద్ద పులి ఉంటుంది.
పులులు పాములు ఉండే ఈ దేవాలయం కంటే అమ్మాయిలతో సరదాగా ఉండే ఆ హోటలే నాకు బెస్ట్. మరో విషయం, రేపు 12వ తారీఖు నా బర్త్డే. ఎప్పుడు చచ్చిపోతానో నాకే తెలియదు కాబట్టి కనీసం ఈ బర్త్డే అన్నా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలి. అమ్మా, నా బర్త్డేకి ఏం ప్రజెంట్ చేస్తావు? ఏం కావాలి అడుగు బాబు, ఈ ఆస్తి అంతా నీదే కదా. కరెక్ట్ కరెక్ట్, ఆస్తి అంతా నాదే కదూ. అవును, నేను చచ్చిపోతే ఈ ఆస్తి అంతా నీకే వస్తుంది కదమ్మా. శేషు సార్, రేపు నా బర్త్డేకి ఏర్పాట్లను అదిగిపోతే సార్, ఇది నాకు మీ ఆన్సర్. చాలా అలా తల్లి కొడుకుల బంధం ఈ ప్రపంచంలోని అన్ని బంధాల కంటే గొప్పదంటారు. మరి చిన్నబాబు గారు మీతో నీకు తల్లి ఉందా? లేదమ్మా. అయితే ఈ తల్లి కొడుకుల సంబంధం గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వెళ్ళి నీ పని చూసుకో. చూడు, నా రాజాకు మాత్రం ఏ లోపం జరగకూడదు. ఏమిటిది అడ్లే? నేను అడ్డు లేవాలంటే నీ బట్టల్లో ఉన్న సరుకు బయటపడింది. అది నువ్వు